ముప్పై ఒక్క తారీఖు ఉదయం 10 గంటల్లో కేఎల్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ భవన్ అంబేద్కర్ విగ్రహం వరకు ఒక ఆయన ప్రకాశం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. నేను మా స్నేహితులు కలిసి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్నేహితులు అంటే అర్థం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో ఉన్న కొంతమంది అందరూ కలిసి చేయాలని అనుకుంటున్నాం. ఆ తర్వాత వ్యాలీ నేపథ్యం కావడం కోసం ఒక 16 గ్రూప్ మీటింగ్ పెట్టాం. దాంతో పాటు హైదరాబాద్ వ్యాలీ అక్కడక్కడ పరిణామాలు కొంతమంది కలిసి నిరాదరించుకుంటూ జరిగింది. ఇంత కార్యక్రమం జరిగినప్పటికీ మా టీంకి ఒక మంచి ఆలోచన వచ్చింది. అది మంచిదని భావిస్తుంది. ఏంటంటే ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఈ డేస్లో తప్పకుండా మహాకూటమి అభ్యర్థి ఎవరు అవతారని విషయం తెలుసు. మహాకూటమిలో ఉన్న 5 పార్టీల్లో ప్రధానంగా ఇక్కడ సీటు కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉంది, లేదా మహాకూటమిలో భాగంగా తెలుగుదేశానికి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడే మనం ఎన్నికల్లో అభ్యర్థించి ప్రకటించిన తర్వాత చేయాల్సిన పనులన్నీ ఇప్పుడే చేయడం బాగలేదని మాకు మేమే అభిప్రాయపడ్డాం. ఆ అభిప్రాయంలో భాగంగానే రేపు ఉదయం జరిగే ప్రదర్శన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరుగుతుంది. రేపు ఉదయం జరిగే ప్రదర్శన మా గురువు కూర్చొని వాయిదా వేయాలని తీర్మానం తల్లి. దీన్ని ఇప్పుడు దాకా కష్టపడ్డ కార్యకర్తలు వివిధ వార్డులో గ్రామాల్లో ఆ సభ కోసం ప్రచారం చేసిన నా మిత్ర బృందాలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. రేపు కూడా జరుగుతుంటే ఒక అద్భుతం ఖమ్మం ఖమ్మంలో చూసింది అంత గొప్ప ప్రదర్శన కోసం గ్రౌండ్లో ఉన్నటువంటి నా స్నేహితులు వివిధ కులాలలో మతాలకు చెందిన వారు చేసిన కృషి ఏంటో నాకు తెలుసు. జరుగుతుంటే బాగుంటుంది. కానీ అభ్యర్థి ప్రకటించే ముందు ఇంత వాతావరణం క్రియేట్ కావడం బాగలేదు. ప్రజల్లో అస్వస్థత ఆయన చర్చ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కేమో గాయత్రి రవి గారి అభిమానులు రవి గారికి కాంగ్రెస్ టికెట్ వచ్చింది అని చెప్తున్నారు. మరో పక్కేమో కొండయ్య నేను నా మిత్ర బృందం ఇండిపెండెంట్ అభ్యర్థిగా రోజు రవిని ప్రచారం చేస్తాం. ఈ రెండు అంశాలు కాన్పడవలసిన అంశాలు. ఏది నిజం? కాంగ్రెస్ టికెట్ రావడం నిజమా? లేదు టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం నిజమా అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న నుంచి ప్రజలు ఇంకా దగ్గరకోవడానికి లోన్ చేయాల్సిన అవసరం లేదు. స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే మన కార్యక్రమాలని ఏం చేయాలని అందులో అంతర్భాగంగానే రేపు ఉదయం ప్రదర్శనకి వాయిదా వేసుకోవడం జరిగింది. ఖమ్మం పట్ల ప్రజలు ఓటర్ మహర్షులు మాతో పాటు పనిలో ఉన్నటువంటి మిత్ర బృందం దాంతోపాటు డోర్ బై డోర్ కొన్ని అంశాలు జరిగిన అమ్మలు అత్తలకి అన్నలకు తమ్ములకు నా ఉదాహరణ నమస్కారాలు చెప్తూ ఈ ప్రదర్శన భాగాన్ని వాయిదా వేయడం జరుగుతుంది. అందుకని మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలని పెద్దలు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.